Preet. Dera Chief Ram Rahim Sanhitralu, Honey Preet nu Polisulu Kotlo Hajar Paracharu, Panchakula Allarla Kesulo Rendo Nindituraliga Honey Preet undi, Honey Preet nu Ninna, Punjab Polisulu Varish Chesaru, Honey Preet nu Kotlo Polisulu Hajar Paracharu, Kotlo Prasutam Vadanalu Konasagutunnayi. Marinta Samacharanni Maa Pratinidhi Mahatma Andistaru, Mahatma. పంచకులలో ఆగస్టు 27వ తారీఖు చోటు చేసుకున్న అల్లర్ల కేసులో హనీప్రీత్ సింగ్ ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఎంతకాలం రిమాండ్ విధిస్తుంది అన్నది మరి కాసేపట్లో పేర్లనుంది. అందు మీద ఈ అల్లర్లు ప్రేరేపించిన కేసు అభియోగాలు ఎదుర్కొంటుంటారు. గత నెల రోజులుగా హనీప్రీత్ కోసం పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల పోలీసులు కూడా వేట కొనసాగించారు. వివిధ రాష్ట్రాలకు కొన్ని బృందాలను పంపించి మరి ఆమె కోసం వెతుకులాట జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా అక్కడ విఫలం చెందడం, ఆ క్రమంలోనే ఆమె ఆచూకి తెలిసి పోలీసులు ఎట్టకైనా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 3 గంటల వరకు ఆమె తీసుకుని పోలీసులు క్వశ్చన్ చేశారు. ఆగస్టు 25వ తారీఖు డేరా సత్తా సౌద అధినేత రామ్ రహీమ్ సింగ్ కి న్యాయస్థానం శిక్షను ఖరారు చేసే క్రమంలో అతన్ని దోషిగా తేల్చింది. ఇద్దరు మహిళా సాధ్యుల మీద అత్యాచారానికి పాల్పడ్డ అభియోగాల మీద దోషిగా తెలిసిన సందర్భంలో చోటు చేసుకున్న హింసలో మొత్తం 38 మంది చనిపోయారు. ఈ హింసకు దీనంతటికీ ప్రేరేపించడానికి కారకురాలుగా హనీప్రీత్ సింగ్ మీద అభియోగాలు ప్రస్తుతం పోలీసులు నమోదు చేశారు. ఆ కేసులోనే హనీప్రీత్ ని కోర్టులో హాజరుపరిచారు. ఇంకా కోర్టు రిమాండ్ విధిస్తున్న ఇదే సమయంలో పోలీసులు కూడా మరింత పోలీస్ కస్టడీ కావాలని కోరుతున్నారు. ఆమెను విచారించి మరిన్ని వివరాలు రాబట్టాల్సింది. కాబట్టి హనీప్రీత్ ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగిస్తుందా లేక జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైలుకు తరలిస్తుందా అన్నది మరి కాసేపట్లో పేలనండి. రైట్ మహాత్మా.